తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిద్రావస్థలో ఉందా అక్కడ ఉద్యోగులపై అజమాయిషీ లేదా అందుకే పేపర్స్ సంతలో సరుకులయ్యాయా అవును ఇది నిజమే అంటున్నారు నిరుద్యోగ యువత లింకులు లీకుల మీద లింకులు తీగే తీగ లాగితే కదులుతున్న డొంకలు ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ లీకేజ్ కేసులు వెలుగు చూస్తున్న చేదు నిజాలు తప్పు తమది కాదని నమ్మిన వారు ఇలా నయవంచన చేశారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నతాధికారులు చెప్తున్నా ప్రస్తుతం కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు పై అధికారుల అనుమతి తీసుకోకుండానే గ్రూప్ వన్ పరీక్షలు రాయటం ఇక ఇందులో వందల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండటం బిత్తరపోయేలా చేస్తుంది ఇలా గ్రూప్ వన్ పరీక్షకు హాజరైన వారిలో ఇరవై ఆరు మంది ఉద్యోగులకు వందకు పైగా మార్కులు వచ్చాయనే విషయం కూడా ఇప్పుడు వెలుగు చూస్తుంది నిబంధనల ప్రకారం ఇలా పరీక్ష రాయాలి అంటే ముందుగా సంస్థ అనుమతి పొందాలని కనీసం నాలుగు నెలలు సెలవు పెట్టాలని నిబంధనలు ఉన్నాయి అవి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులు పాటించలేదు అధికారులు పట్టించుకోలేదు ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే రాజీనామా చేసి పరీక్షకు హాజరు కావాలి అది కూడా జరగలేదు ఇంత జరిగినా ఇలా గ్రూప్ వన్ పరీక్షలు రాసిన ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంకా విధులు నిర్వహించడం విశేషం ఇక ఈ కేసులో మరో ముగ్గురు ఉద్యోగులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఇంకా చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశం కల్పిస్తుంది దర్యాప్తు సాగించిన కొద్దీ లింకులు బయటకు వస్తూనే ఉన్నాయి తాజా పరిణామాలు చూస్తే పేపర్స్ లీకేజ్తో సక్సెస్ అయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్టు ఇప్పుడు నిరుద్యోగ యువత అనుమానం వ్యక్తం చేస్తుంది రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు చదివిన వారికి గ్రూప్ వన్ మొదటి పరీక్షలో ఎనభై ఐదు నుంచి తొంభై మార్కులు రావడం గగనమైందట అలాంటిది ఓవైపు ఉద్యోగాలు చేస్తూ మరోవైపు పరీక్ష రాసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులకు మాత్రం సునాయాసంగా వందకు పైగా మార్కులు వచ్చాయని ఇది ఎలా సాధ్యమైందని నిరుద్యోగ యువత అంటుంది మరోవైపు కొన్ని కోచింగ్ సెంటర్లకు కూడా పేపర్స్ లీక్తో సంబంధం ఉందనే అనుమానం వాళ్ళు వ్యక్తం